हेलो नमस्ते दिस इज सुवर्ण वेलकम टू टॉप तेलुगु टीवी ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ అంతకు రఘువీర రఘువీరారెడ్డి కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కొత్త సారథి విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఈ నిర్ణయం అనూహ్యంగా ఉండడం రాజకీయంగా సంచలనంగా మారింది ఇదే సమయంలో జగన్ ని ఎదుర్కొనేలా కాంగ్రెస్ అడుగులు పడనుండడం ఆసక్తికరంగా మారుతోంది వాస్తవానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజకీయ అరంగరేటం చేసిన వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్సార్ మరణం తరువాత కావాలని ఆదేశించారు కానీ తొలిసారి ఎంపీ అయిన జగన్ ను వారసత్వంగా కాంగ్రెస్ అంగీకరించలేదు ఎమ్మెల్యేల సంకేతాలున్న అధిష్టానం రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిలను సీఎంలను చేసింది దీనితో కాంగ్రెస్ ను వీడి వైసీపీ స్థాపించిన జగన్ కు అప్పట్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యారు కిరణ్ హయాంలోనే సిబిఐ కేసుల్లో జైలు పాలైన జగన్ ఆ తరువాత తన పార్టీ వైసీపీని ఉప ఎన్నికలలో గెలిపించుకోవడంతో కిరణ్ వర్సెస్ జగన్ వారుగా ముదిరింది జైల్లో ఉంటూనే వైసీపీని బలోపేతం చేసిన జగన్ కిరణ్ కు బలమైన ప్రత్యర్థిగా మారిపోయారు తన ఎమ్మెల్యేలను జగన్ లాక్కున్నా కిరణ్ తట్టుకుని నిలబడ్డారు దీంతో జగన్ వర్సెస్ కిరణ్ వార్ ఓ రేంజ్ లో సాగింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ను వీడి సొంత పార్టీ పెట్టుకుని దారుణంగా ఓడాక కిరణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరు సాగుతుందని ఇందులో ఎవరైనా గెలిచే అవకాశం ఉందంటూ ఓ దశలో వెలువడిన అంచనాలతో జగన్ కూడా రూటు మార్చారు కాంగ్రెస్ పార్టీని క్షమించేశానని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అందులో తాను భాగస్వామి అవుతానని చెప్పకనే చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ కాలం కలిసి రాలేదు కేంద్రంలో అధికార మాట అటుంచి అతి తక్కువ సీట్లతో దారుణ పరాభవం ఎదుర్కొంది దీంతో జగన్ కు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం రాలేదు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో తొలిసారి జగన్ పరోక్షంగా జట్టు కట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి దారుణ పరాజయం పాలయ్యాక కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు అయితే యాక్టివ్ గా మాత్రం లేరు గత కొంతకాలంగా ఏపీసీసీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డి నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కొలికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి దీంతో కిరణ్ పీసీసీ చీఫ్ అయితే జగన్ కు గట్టి పోటీ ఇవ్వచ్చని కాంగ్రెస్ భావిస్తోంది